అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సిని ముచ్చట మొదటి సంధి ఇప్పటిదాకా మీరు ఒకటి గమనించిన లేదు హైడ్రా పెట్టినప్పటి సంధి బీద మధ్యతరగతి ఇండ్ల మీదికే పోయింది బుగులు పడేటట్టు చేయాలని నాగార్జున సార్ ఫంక్షన్ హాల్ కూలగొట్టింది కానీ పెద్ద పెద్ద డెవలపర్ కంపెనీల జోలికి అస్సలే పోలేదు నోటీసులు ఇచ్చి ఊకున్నది సామాన్యులకు నోటీసులు పోని సామాన్లు తీసుకునే టైం కూడా ఇయ్యకుంట సెలవు రోజు చూసి కూలగొట్టింది దీని వెనుక పంటి ఏందన్నది కేటీఆర్ సార్ చెప్పుకొచ్చిండు ఇనుండ్రి

పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం పేదవాళ్ళను కొట్టాలి భయపెట్టాలి కొన్ని ప్రాజెక్టుల పేర్లు చెప్పాలి చెప్పి మొత్తానికి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలని ఒక ఆలోచన కనబడతా ఉన్నాయి అంతేకాదు రేవంత్ రెడ్డి ఎంత సమర్థుడంటే ఆయనకు మోడీ అంటే దడ బడ్జెట్ల ఒక్క రూపాయి ఇవ్వకున్నా మోడీని ఒక్క మాట అనిలే రాడర్ స్టేషన్లు ప్రజా సమూహంలో నిర్మించొద్దని అమెరికా యూకే లాంటి దేశాలే అన్నాయి ఎక్కడో ప్రజలకు దూరంగా అడవిలో పెట్టుకోవాలి ఇటువంటి ప్రాజెక్టులు కానీ తీసుకొచ్చి ఊరుకు దగ్గరలో పెడతామంటే కూడా కుయిక్కు కుయిక్కుమనుకుంట ఉంటుండు సీఎం అంటేనే అలాదేందో అర్థమవుతుందని సొట్లు పెట్టిండు అసలు మూసీకి సంబంధించి లక్షా యాభై వేల కోట్లు తలగబెట్టుడు పనికి మాలిన పని మేము మూసీ నదికి సంబంధించి హైదరాబాద్కు సంబంధించి వంద శాతం సీవరేజ్ ట్రీట్మెంట్ పనులు చేయించినాం ఇంకొన్ని పనులు నడుస్తుండే నాలుగు వేల కోట్లతోని వంద శాతం సీవరేజ్ ప్లాంట్లు పెట్టిందే మా సర్కారు ఇప్పుడు వీళ్ళు వచ్చి సుందరీకరణ పేరుతోటి ప్రజాదనం లూటీ చేసే పని ముంగటేసుకుంటూ అని దుమ్మెత్తిపోసిండు మరి చూడాలే సర్కారు ప్రతి רק שם ימר שלקט, לדבר אבסתדו